తలకోన జలపాతాన్ని అద్భుతాల నిధిగా పిలుస్తారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉందట. మరి అలాంటి తలకోన గురించి తెలుసుకుందాం. తలకోన శేషాచల కొండల వరుసలో తలభాగంలో ఉన్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు 300 అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయానికి అతి సమీపంలో వాగు ఒకటి ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న నీరు చాలా తేటగాను మరియు చల్లగాను ఉంటుంది. సిద్ధేశ్వర ఆలయం నుండి కొంచెం ముందుకు వెళ్తే నెలకోన, దిగువ జరి, ఎగువ జరీలకు కూడా వెళ్లవచ్చు. ఈ మూడింటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడ 2 కొండల నడుమ ఒక నీటి ప్రవాహం వచ్చి ఒక కొలంలో దూకుతూ ఉంటుంది. ఈ కొల యొక్క లోతును ఎవరూ కనుగొనలేదు. అంత సాహసం కూడా ఎవ్వరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశం 2 కొండల నడుమ ఉండే పెద్ద గుండురాయి. ఇది ఎప్పుడు మీద పడుతుందో అని భయపడక మానరు చూసినవారు. చుట్టూ ఎత్తైన కొండలతో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళ్లాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రదేశాల్లో ఒకటిగా చెప్పొచ్చు. సుమారు 60 మీటర్ల ఎత్తు నుండి కింద పడే నీటిధారలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. జలపాతం కింద ఉన్న గుంటలో హాయిగా జలకాలాడుకోవచ్చు. ఇక్కడికి సమీపంలోనే సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. శివరాత్రి పర్వదినాన భక్తులు అధికంగా ఇక్కడికి వస్తుంటారు. తలకోన చుట్టూ శేషాచల కొండలుంటాయి. చూడచక్కని జలపాతాలకు ఇది నెలవు. ఈ అటవీ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడున్న చెట్లకు వాటి పేర్లు అంటే శాస్త్రీయ నామాలతో కూడా రాసిన బోర్డులుంటాయి. గిల్లితీగ వంటి అనేక ఔషధ మొక్కలకు ఇది కేంద్రం. అందుకే ఈ ప్రదేశము బొటానికల్ టూర్ చేసేవారికి సరైన ప్రదేశం. మద్ది, జాలాది, చందనం, ఎర్రచందనం మొదలైన చెట్లకు కూడా ఇది నిలయం. అరుదైన అడవి జంతువులకు కూడా ఇది కేంద్రం అని చెప్పుకోవచ్చు. అడవికోళ్లు, నెమళ్లు, దేవాంగ పిల్లి, ముచ్చుకోతి, ఎలుకుబంట్లు వంటి వనజీవన జాతికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఇక్కడున్న అనేక జలపాతాలు. 2 కొండల మధ్య నుండి సుమారు 300 ఎత్తు నుండి పడే జలపాతాన్ని చూస్తుంటే మనసు ఉరకలేస్తుంది. దీన్నే శిరోద్రోణ తీర్థం అని కూడా అంటారు. ఈ నీటిలో అనేక ఔషధ గుణాలుంటాయి. తలకోన శిరోద్రోణి తీర్థంకు వెళ్లే దారిలో రామలక్ష్మణుల మామిడి వృక్షాలుంటాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామలక్ష్మణ వృక్షాలుగా పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై సంచరించారు అనడానికి గుర్తుగా ఈ చెట్లు ఉన్నట్లు భక్తుల నమ్మకం. ఎన్నో ఔషధ గుణాలున్న తలకోన జలపాతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.